వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. సో ముందుగా మనకి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పదలుచుకున్నాను. సో అదేంటి అంటే ఏంటంటే మన ఛానల్ వచ్చేసి మనకు సక్సెస్ఫుల్గా 1000 సబ్స్క్రైబర్స్ మనం దాటాము. ఓకే, సో నెక్స్ట్ ఇవాళ టాపిక్ వచ్చేసి చిన్నపిల్లలకి కోడింగ్ ఎలా నేర్పించాలి. సో అట్లా కోడింగ్ నేర్పించే వెబ్సైట్స్ కానీ కంపెనీస్ కానీ లేకపోతే అట్లా ఏమైనా ఉన్నాయా అనేది ఏంటంటే ఇవాళ టాపిక్. సో మనకి పెద్దవాళ్ళకైతే చాలా వెబ్సైట్స్ ఇలాంటివి ఉన్నాయి. సో నెక్స్ట్ అలాగే ఏంటంటే వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుంది, డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మనం మెసేజ్ చాటింగ్ అలా చేస్తూ ఉంటాము. సో మరి చిన్నపిల్లలకి ఎలాగా, ఓకే, సో దానికోసం ఏంటంటే మన ఇండియన్ బేస్డ్ కంపెనీ అనమాట ముంబైలో ఉంటుంది. ఓకే, సో వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి ఏంటంటే స్పాన్సర్షిప్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు కంపెనీ పేరు వచ్చేసి ఇక్కడ డిస్ప్లే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఇప్పుడు వైట్ హ్యాట్ జేఆర్ అనేది. ఓకే, సో ఒకసారి గూగుల్లో ఇప్పుడు ఆ వైట్ హ్యాట్ జేఆర్ అనేది కూడా కొట్టి చూద్దాం. సో ఇక్కడ వైట్ హ్యాట్ జేఆర్ అనేది కొట్టి చూసినప్పుడు వికీపీడియాలో, సో ఇక్కడ చూసుకోవచ్చు మన వైట్ హ్యాట్ జేఆర్ ఈజ్ ఏ ముంబై బేస్డ్. ఓకేనా, అదే సో అదే ఏంటంటే ముంబై బేస్డ్ ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. సో వాళ్ళు ఏంటంటే చిన్నపిల్లలకి ఫ్రీగా కోడింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఓకే, సో వాళ్ళు చిన్నపిల్లలకి అంటే ఏంటంటే వాళ్ళ ఏజ్ వచ్చేసి 6 నుంచి 14 లోపు ఉండాలన్నమాట. సో దీంట్లో కూడా సైన్అప్ ప్రాసెస్ ఉంటుంది. సో మనకి వీడియోలో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు సైన్అప్ ఏంటంటే ఇప్పుడు ఆ లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట, సైన్అప్ అవ్వచ్చు. సో దాంట్లో కూడా ఏంటంటే మన మెయిల్ ఐడి ఇవ్వాలి, సో అలాగే మన ఫోన్ నెంబర్, సో అలాగే మన ఏంటంటే సో అట్లాగే ఏంటంటే మన కిడ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, వాళ్ళ ఏజ్ ప్రూఫ్ అవి కూడా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వాళ్ళే కాల్ చేస్తారు. సో వాళ్ళు కాల్ చేసిన తర్వాత మనం టైం అనేది మనం షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఎప్పుడు వీలుంటుంది అంటే మార్నింగ్ పూట మధ్యాహ్నం లేకపోతే ఈవినింగ్ నైట్ అనేది మనం షెడ్యూల్ చేసుకుంటే ఇప్పుడు ఆ టైంకి వస్తారు. సో నెక్స్ట్ ఇదేంటంటే ఒక ఫ్యాకల్టీయే 10 మందికి ఎట్లా కాకుండా ఒక 1-to-1 కన్వర్జేషన్ అనమాట. 1-to-1 కన్వర్జేషన్ అంటే ఇప్పుడు మీ కిడ్కి ఏంటంటే స్పెషల్గా ఏంటంటే ఒక ఫ్యాకల్టీ అసైన్ చేయబడతారు. ఓకేనా, వాళ్ళు మాత్రమే ఇప్పుడు మీ కిడ్తో ఇంటరాక్ట్ అయ్యి మీ కిడ్కి చెప్తూ ఉంటారు అనమాట. వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి ఆ టైంలో వేరే వాళ్ళకి చెప్పడానికి ఉండదు అట్లా అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో అలాగే ఏంటంటే ఇప్పుడు మీ కిడ్స్కి ఏంటంటే చిన్నప్పటి నుంచే కొంచెం నాలెడ్జ్ వైపు, సో అలాగే ఏంటంటే కోడింగ్ ఏంటంటే నేర్పించాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా దీంట్లో మీరు లాగిన్ అయ్యి ఏంటంటే మీరు చూస్తే కనుక తెలుస్తుంది అనమాట, ఎందుకంటే ఇది ఫ్రీయే కాబట్టి చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి ఫ్రెండ్స్, సో మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారని ఇందాక చెప్పే కదా వీడియో స్టార్టింగ్లో. సో 1000 సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా ఒక లైవ్ వీడియో అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. సో దానికి టాపిక్ ఏదైతే బాగుంటుంది అనేది ప్లీజ్ కామెంట్ సెషన్లో పెట్టండి. అదే అంటే సో దాన్ని బట్టి నేను ఒక ఏంటంటే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటాను. సో లైవ్ వీడియో ఏమైనా ఎప్పుడు ఏంటి అంటే కమింగ్ సండే. కమింగ్ సండే వచ్చేసి నైట్ 9 o'clock లైవ్ వీడియో ఉంటుంది. ఓకే, అదే సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అదే సో మనకి లైవ్ వీడియోలోనే నేను లైవ్గా ఏంటంటే ర్యాండమ్గా ఏంటంటే ఒకరిని ఐ మీన్ ఒక సబ్స్క్రైబర్ని సెలెక్ట్ చేసుకుని సో వాళ్ళకి ఒక 200 రూపీస్ ఏదన్నా గిఫ్ట్ ఇవ్వదనుకున్నాను అనుకున్నాను. సో ఇప్పుడు ఆ 200 రూపీస్ గిఫ్ట్ కూడా ఎలా ఇస్తే బాగుంటుంది అనేది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే ఐ మీన్ వాళ్ళకి ఇప్పుడు గిఫ్ట్ కార్డు ఇస్తే బాగుంటుందా, లేకపోతే పేటిఎం క్యాష్ ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఐ మీన్ ఎలా ఇస్తే బాగుంటుంది అనేది కూడా ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో పెడితే అదే. సో ఫ్రెండ్స్ అంటే మీ వాల్యుబుల్ కామెంట్సే నా ఛానల్ యొక్క గ్రోత్కి ఇంపార్టెంట్. ఓకే, అదే సార్, అదే సార్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.